intermediate yokka vidyarthula pariksha nirvahana falitala prakatana jarigina 20 tappidalu avakatavakalu తద్వారా 26 మంది విద్యార్థిని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రుల కడుపు కోతకు కారణమైనటువంటి ప్రభుత్వం సమస్యను సావధానంగా పరిష్కరించాల్సింది పోయి పుండు మీద కారం చల్లినట్టుగా తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి డొంక తిరుగుడు మార్గాలు అన్వేషిస్తూ ప్రజలను తల్లిదండ్రులను విద్యార్థులను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఫలితాలు ప్రకటనకు ముందే 15వ తేదీ ఏప్రిల్ స్వయంగా నేను ఇంటర్మీడియట్ ఫలితాల్లో చాలా లొసుగులున్నాయి, ప్రశ్న పత్రాల యొక్క మరి వాల్యుయేషన్లు కానివ్వండి, వాల్యుయేషన్ చేపట్టినటువంటి లెక్చరర్సే కాకుండా అదనంగా సబ్జెక్టుతో ప్రమేయం లేని వ్యక్తులతో జవాబు పత్రాలు దిద్దించారని, ప్రభుత్వము ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించినప్పటికీ కూడా 18వ తేదీ నాడు ఫలితాలు ప్రకటిస్తే 19వ తేదీ నాడే 6 మంది విద్యార్థులు చనిపోవడం, గతంలో ఏనాడు లేని విధంగా ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ శాంతియుతంగా ప్రజాస్వామ్యానికి లోబడి ఉద్యమాన్ని చేపడితే ధర్నాలు రాస్తారోకలు ముట్టడిలు చివరికి విన్నపాలు చీఫ్ సెక్రటరీ గవర్నర్కు విన్నపించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు, కనీసమైనటువంటి చర్యలు చేపట్టకపోవడము విద్యార్థులకు తల్లిదండ్రులకు భరోసా ఆత్మవిశ్వాసం కల్పించే చర్యలు చేపట్టకపోవడం వల్లనే రాష్ట్ర పార్టీ యొక్క ఆదేశం మేరకు నిరవధిక నిరాహార దీక్ష చేపడితే దానిని సైతం కూడా భగ్నం చేసి నిర్బంధించి నిమ్స్లో బంధించి మరి ఉద్యమాన్ని నీరుగా చేయడానికి ఎన్ని కుట్రలు పడినా తల్లిదండ్రులు ప్రజలు విద్యార్థులు అనేటువంటి స్పందన చూసి ఎక్కడికక్కడ కార్యకర్తలను విద్యార్థులను అరెస్టులు చేసి నిర్బంధించినటువంటి ఉదంతాన్ని మరవలేరు. పార్టీలకు అతీతంగా అనేక మంది నా దీక్షకు సాంఘీభావం తెలిపి మద్దతు తెలిపి పిల్లలకు న్యాయం జరగాలి అని కోరుకుంటా ఉంటే ప్రభుత్వం మాత్రం దానిని ఒక ప్రతిష్టగా తీసుకొని ఈరోజు వరకు కూడా సంబంధించి విద్యాశాఖ మంత్రి స్పందించాడు. స్పందించిన సందర్భంలో రాజకీయాలు చేస్తున్నారు, అంతర్గత తగాదాలు కలహాలే తప్పితే ఇంటర్మీడియట్ బోర్డులో ఏమాత్రం తప్పిదాలు జరగలేదని చెప్పి వారికి వారు కితాబిచ్చుకున్నారు, విపక్షాల మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. అదే రకంగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ గారు స్వయంగా వారే దోషి అని తేలినప్పటికీ మీరు వేసినటువంటి త్రిసభ్య సంఘం కమిటీ సభ్య ద్వారా గ్లోబల్ హెల్త్ సంస్థను తప్పుపట్టినప్పటికీ వాటిని పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు వెనుకంజ వేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోకపోవడానికి అమాయకులు కాదు. పైపెచ్చు ఇవాళ అశోక్ కుమార్ గారు వారు చేసే వ్యాఖ్యలు వారు తమ వైఫల్యాలు పూర్తిగా కప్పిపుచ్చుకోవడానికి చేసిన తప్పిదాలను మరి కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థుల తల్లిదండ్రులను మరింత గందరగోళానికి ఆయుర్మానికి గురి చేస్తున్నది తప్పితే
ఏమాత్రం కూడా విద్యార్థులకు ఉపశమనం కలగడం లేదు. ఈ అశోక్ కుమార్ గారైతే దోషిగా భావించబడుతున్నాడు, అతనే తప్పు జరగలేదని చెప్పి మరి ప్రభుత్వం వాగ్దానం చెప్పిస్తుందంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకొకటి లేదు. ఈరోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇవాళ జవాబు పత్రాలు కావాలని ఆర్టీఐ ద్వారా దరఖాస్తులు పెడితే ఎందుకు జవాబు పత్రాలు ఇవ్వటం లేదు ఇంటర్మీడియట్ బోర్డు? మీకు నిజాయితీ ఉన్నట్టయితే, మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే అనేక మంది ఆర్టీఐ ద్వారా దరఖాస్తులు పెట్టుకున్నారు, ఇవ్వము పో అని చెప్పినటువంటిది వాస్తవం కాదా? అంటే మీరు ఇవ్వట్లేదంటే అందులో ఏదో లొసుకులు ఉన్నాయని అది చెప్పకనే చెబుతా ఉన్నది. పారదర్శకతగా ఉన్నట్టయితే, ఒక ట్రాన్స్పరెంట్ ఉన్నట్టయితే ఎందుకు మీరు జంకుతా ఉన్నారు? ఇన్ని తప్పుల కారణమైనటువంటి అశోక్ కుమార్ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయన ద్వారానే మళ్ళీ మీరు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నారంటే ప్రభుత్వానికి మరి అశోక్ కుమార్ గారి మీద ఇందుకంత ప్రేమ? దాని వెనుకాల ఉన్నటువంటి మతలబ్ ఏమిటి అని మీరు సూటిగా ప్రశ్నిస్తాను. త్రిసభ్య కమిటీ తేల్చింది గ్లోబల్ సంస్థల వల్ల తప్పిదాలు జరిగాయని, ఇంత చెప్పినా కానీ ఎటువంటి చర్యలు ఇంతకుముందు తీసుకోకపోవడము, కనీసమైనటువంటి ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ వేయకుండా అసలు క్రిమినల్ చర్యలు చేపట్టాల్సింది పోయి దాదాపు 26 మంది అమాయక విద్యార్థులు విద్యలు చనిపోతే అశోక్ కుమార్ గారు ఇవాళ వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, జరిగినటువంటి ఆత్మహత్యలకు ప్రశ్నాపత్రాల ఫలితాలకు మార్కులకు ఏమాత్రం సంబంధం లేదు, చనిపోయిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఈ రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మరి మేము అందుకని అడుగుతున్నాం ఇవాళ 26 మంది చనిపోయడానికి కారణం ఏంటి? ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే న్యాయ విచారణ జరిపితే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. గతంలో ఏనాడు జరగలేదు 26 మంది దేశంలో ఎక్కడ 26 మంది చనిపోయినారు, అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నేను సూటి కడుతున్నాను అశోక్ కుమార్ గారిని. నవ్య అనే అమ్మాయి మంచిర్యాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో డిస్ట్రిక్ట్ టాపర్గా ఉన్నటువంటి అమ్మాయికి మీరు 0-0 మార్కులు ఇచ్చిన విషయం వాస్తవమా కాదా? మళ్ళీ మీద నేను సర్దిద్దుకొని తప్పు జరిగిందని ఒప్పుకొని 0-0 కాదు 99 అని చెప్పింది వాస్తవమా కాదా? అదృష్టవశాత్తు అమ్మాయి విశ్వాసంతో నమ్మకంతో ఉంది కాబట్టి ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదు, లేనట్లయితే దానికి బాధ్యులు మీరు కాదని అడుగుతున్నాను ఇవాళ. 0-0 మార్కులు వేసి 99 వచ్చిన అమ్మాయికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కాబట్టి ఇవాళ నేను సూటి కడుతున్నాను ఇవాళ. ఇంత జరుగుతున్న విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడడం లేదు? పైపెచ్చు ఆయన రాజకీయాలు చేస్తున్నారని ఒకరు, చిల్లర రాజకీయాలని చెప్పి దీక్ష చేస్తే ఇంకొకరు, 26 మంది చనిపోతే నేను చిల్లర రాజకీయాలు కనపడుతున్నాను అంటున్నాను ఇవాళ. ఇవాళ మీరు చెప్తున్నది ఏంటి? రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అంటున్నారు ఇవాళ. ఇవాళ ఎవరు మోసం చేస్తున్నారు మీరు? ఇవాళ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ బదులుగా రీవాల్యుయేషన్ ఎందుకు చేయటం లేదు? దాదాపు 9 లక్షల మంది విద్యార్థులను రీవాల్యుయేషన్ చేసినట్టయితే అసలు మరి జరిగిన తప్పిదాలు పూర్తి న్యాయం జరుగుతుంది కదా? అదే నేను డిమాండ్ చేస్తున్న రీవాల్యుయేషన్ కూడా థర్డ్ పార్టీ సమక్షంలో రీవాల్యుయేషన్ చేపట్టాలి. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ వల్ల విద్యార్థులకు ఒరిగేది ఏమీ లేదు. రీవెరిఫికేషన్ వల్ల గతంలో వేసే మార్కులు మీరు తప్పైనా కానీ దిద్దడానికి అవకాశం లేదు. ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు గతంలో ఉన్న ఎగ్జామ్ దిద్దకపోయితే దానిని మాత్రమే దిద్దడానికి రీవెరిఫికేషన్ అవకాశం ఉంది. తప్పితే రీకౌంటింగ్ అంటే లెక్కలు వేసిన మార్కులు లెక్కలు తప్పున్నదా లేదా చూసుకోవడానికి మాత్రమే, తప్పితే తక్కువ మార్కులు వేసేదాన్ని అదనంగా వీళ్ళు కలిపేదానికి రీవెరిఫికేషన్ పేరు మీద రీకౌంటింగ్ పేరు మీద ఆస్కారమే లేదు. అందుకని రీవాల్యుయేషన్ జరిగినట్టయితే అసలు విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి, పూర్తి న్యాయం జరిగేదానికి అవకాశం ఉందని నేను స్పష్టం చేస్తూ, అందుకనే భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని ఇంతటితో మరి ఆపకుండా నిరవధిక నిరాధిక్షను భగ్నం చేసి
లేదా ఇవాళ ప్రభుత్వము విద్యార్థులను తల్లిదండ్రులను మోసపుచ్చేదానికి చేస్తున్నటువంటి దీనికి మరి భారతీయ జనతా పార్టీ ఉద్యమం కొనసాగింపులో భాగంగా మరిదశ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంశాజ్ హైర్ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి దూతగా వచ్చి అటు జాతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. తప్పకుండా ఆ పిల్లలకు న్యాయం జరిగేదానికి జరిగిన తప్పిదాలకు దోషులను కఠినంగా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఇచ్చినటువంటి హామీ మేరకు దీక్ష విరమించుకుని తప్పితే ఉద్యమాన్ని ఆపేది లేదు, పోరాటాన్ని నిలిపేది లేదు. అందులో భాగంగా 20,000 మంది అయితే చనిపోయారో ఆ యొక్క కుటుంబాలు పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇటువంటి మళ్లీ ఎక్కడ పునరావృతం కాకుండా ఉండేదానికి భారతీయ జనతా పార్టీ 4 రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఒకటి నా నేతృత్వంలో ఒక బృందం, మురళీధరరావు గారు రెండో బృందము, బండారు దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు ఈ 4 బృందాలు 20,000 మరి చనిపోయినటువంటి విద్యార్థుల యొక్క మరి తల్లిదండ్రులను కలిసి పరామర్శించి ఆ కార్యక్రమాన్ని రేపు ఎల్లుండి 2 రోజులు 7-8 తేదీ రాష్ట్ర వ్యాప్తంగా 4 బృందాలు పర్యటించి మరి వాళ్లకు విశ్వాసం కల్పించి భరోసా కల్పించి ప్రభుత్వం ద్వారా ఎక్స్గ్రేషియా ఇప్పించడానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే రకంగా 9, 10 ఈ 2 రోజుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని, భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిని వారితో పాటు జాతీయ మానవ హక్కుల సంఘం కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫలితాల వల్ల 9 లక్షల విద్యార్థులు కాదు మరి 9 లక్షల కుటుంబాలు మరి భయకంపితులై ఏ రకంగా అయోమయానికి గురి చేసిందో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి విన్నపించే కార్యక్రమాన్ని మరి రాష్ట్ర ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి ఈ అంశాన్ని కూడా వారి దృష్టి తీసుకెళ్లడం జరుగుతుంది. 11, 12 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో ఒక్కరోజు దీక్ష చేపట్టి తల్లిదండ్రులకు పిల్లలకు భరోసా కల్పిస్తూ వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమం. 15, 16 మరి ఇంటర్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులతో అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం ఖచ్చితంగా మా డిమాండ్లు నెరవేర్చడానికి ఒకటి న్యాయ విచారణ, రెండోది విద్యాశాఖ మంత్రి బక్తరఫ్ లేదా రాజీనామా, అదే రకంగా అశోక్ కుమార్ గారు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ వారిని సస్పెండ్ చేస్తూ అదే రకంగా మరి ఎంతో భవిష్యత్తు విద్యార్థులు కోల్పోయిన ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించడమే కాకుండా ఉద్యమ సందర్భంగా విద్యార్థుల మీద, యువకుల మీద, ఏబీవీపీ, యువమోర్చ, బీజేపీ కార్యకర్తల నాయకుల మీద పెట్టిన కేసులు, అదే రకంగా మరణాలను సైతం కూడా లెక్క చేయకుండా విచక్షణ రహితంగా పోలీసులు నిర్వర్తించిన తీరుకు మరి కఠినంగా వారి పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పి జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కూడా మరి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రభుత్వం, ఎందుకంటే ఇది ఒక ముద్దు ప్రభుత్వం, కనీసమైన మానవత్వం లేని ప్రభుత్వం, చాలా నిరంకుశంగా వేస్తున్న ప్రభుత్వం. ఏ ఉద్యమాల ద్వారా శాంతియుతంగా తెలంగాణ సాధించుకున్నామో అటువంటి తెలంగాణలో ఉద్యమానికి తావు లేదు, ప్రశ్నించే వాళ్ళ గొంతులు నొక్కుతాం, ప్రతిపక్షాలు ఉండడానికి వీల్లేదు, మేము చేసింది చెప్పిందే చెల్లాలి, మేము ఇష్టానుసారంగా చేస్తాం, ఇంకా 5 సంవత్సరాలు ఎన్నికలు లేవు అనేటువంటి అధికార మదంతో వేరుస్తున్న ఈ ప్రభుత్వానికి మరి ఈరోజు ఖచ్చితంగా ఉద్యమాల ద్వారా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగానే ఈ నిద్రమత్తులో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పి పిల్లలకు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తుది కంట పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ నిన్న అంబర్పేటలో జరిగినటువంటి ఉదంతం ఇది టీఆర్ఎస్ మజ్లిస్ పార్టీ యొక్క మైత్రికి ఇది ఒక పరాకాష్ఠగా అంబర్పేటలో మరి ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి ఇతరకంగా నిధులు సమకూర్చి
అభివృద్ధిలో భాగంగా ఆనాడు స్థానికంగా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ఆ ఫ్లైఓవర్ కు కృషి చేసి ఇవాళ ఫ్లైఓవర్ పనులు చేపడతా ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డు వెడల్పులో భాగంగా ఆస్తులు కోల్పోయిన వాళ్ళకి పారితోషికం చెల్లించి పనులు కొనసాగిస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి మరి తన ఆస్తిని మరి కోల్పోతుందుకు పారితోషికం తీసుకున్న తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాన్ని ఈరోజు పనులు చేపడతా ఉంటే కొంతమంది మజ్లిస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీ యొక్క మరి మిత్రపక్షంగా ఉండేటువంటి నాయకులు మరి అక్కడ ఏదో దర్గమో అనేటువంటి మరి అభివృద్ధిని అడ్డుకునే దానికి మతరంగు పులిమి స్వయంగా ఒక ఎమ్మెల్యే మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే 3 రోజులుగా అక్కడికి వచ్చి మరి నమాజ్ చేస్తూ టెంపుల్ వేసి రెచ్చగొడతా ఉంటే ప్రేక్షక పాత్ర వహించి పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది? ఏ మున్సిపల్ కార్పొరేషన్ అయితే మరి ఈరోజు ప్రభుత్వ సంస్థని మరి పాలిటీషన్ చెల్లించిన తర్వాత పనులు జరుగుతూ ఉంటే మరి కొంతమంది అల్లరి మూకలు వచ్చి మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసి అక్కడ మరి నమాజు చేసి మస్జిద్ నిర్మించాలని చెప్పి చేస్తా ఉంటే 3 రోజులుగా ప్రేక్షక పాత్ర వహించినటువంటి మరి పోలీసులు నిన్న మా ఎమ్మెల్యేలు రాజసింగ్ గారు ఎమ్మెల్సీ రామచంద్ర గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షకు వెళితే అరెస్టులు చేయడము ఆ రకంగా అలాగే ప్రజల మీద లాఠీచార్జీ చేసి మరి కిరాతకంగా వేధించినటువంటి పోలీసుల చర్య ఇది. టీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీ కలిసి ఈ రకంగా హైదరాబాద్ ను వారు దృష్టి పట్టించే కార్యక్రమాన్ని పూనుకుంటా ఉంటే మరి దాన్ని ప్రశ్నించినటువంటి ఎమ్మెల్యేను మరి ఎందుకు ఈ పక్షపాతం? మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే వచ్చి నమాజ్ చేస్తే మీరు పూర్తిగా 3 రోజుల వారికి మరి రెడ్ కార్పెట్ వేసి అనుమతించి నిన్న ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి రాజసింగ్ ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఇది తెలంగాణ సమాజం గమనించాల్సి కోరుతున్నాను. టీఆర్ఎస్ యొక్క మజ్లిస్ ను పాముకు పాలు పోసి పెంచినట్టుగా దానికి పరాకాష్టగా నిన్న అంబర్పేటలో జరిగిన ఉదంతం కాబట్టి వాళ్ళ తెలంగాణ సమాజం ఇది ఈ యొక్క టీఆర్ఎస్ యొక్క చర్యలు గమనిస్తా ఉన్నది. ఈ రకమైనటువంటి శాంతియుతంగా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ లో మరి లేదా ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వ వైఫల్యాలను ఇంటర్మీడియట్ లాంటి విద్యార్థుల యొక్క సమస్య వెలుగులోకి వచ్చింది కాబట్టి దానిని తప్పుతో పట్టించడానికి పక్కదారి పట్టించడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కలిసి కుట్ర పనినటువంటి ఉదంతంలో భాగంగా జరిగిందా? లేనట్లయితే ఏ రకంగా మీరు ఒక ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యే కాకుండా మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే వచ్చి నమాజులు చేసి అక్కడ షెడ్ వేసి కట్టడాలకు టెంట్ వేసి మరి కొనసాగిస్తుండే ఎందుకు ప్రేక్షక పత్రం వచ్చింది? అంటే ఇకవైపు విద్యార్థులు చనిపోతున్నారు, మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ ఉద్యమిస్తున్నది, ఆ రకంగా ప్రభుత్వం ఇవాళ ఇరుక్కున్న పద్ధతి కాబట్టి ఆ యొక్క సమస్య నుంచి దృష్టి మళ్లించడానికి పని కుట్రన ఈరోజు మరి స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా పోలీసుల పాత్ర ఈ రకంగా మరి ఒకరికి ఎమ్మెల్యేకు కొమ్ము కాసే విధంగా అధికార పార్టీకి తొత్తులుగా వివరించడం అనేది ఏమాత్రం కూడా భావ్యం కాదు. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. మేము ఈరోజు ఖచ్చితంగా డీజీపీ గారిని కలుస్తాం. స్థానికంగా ఉండే పోలీసులు వివరించే తీరు పూర్తిగా అభ్యంతరకరం. ఒక ఎమ్మెల్యేకు పూర్తిగా మరి అసాంఘికమైనటువంటి లేదా ఈరోజు మరి అక్కడ కార్యక్రమాలు చేపట్టడానికి మీరు అవకాశం కల్పించి ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి రాజసింగ్ అరెస్ట్ చేయడం అనేది ఏంటిందో ఇది మీ ద్వంద్వ నీతికి అర్థం పడుతున్నది. అంటే ప్రభుత్వం ఈ రకంగా మీరే మరి సమస్యను సృష్టించడానికి దోహదపడుతున్నది ఈరోజు స్పష్టమవుతున్నది. మీ సంస్థ ద్వారానే ఇవాళ డబ్బులు చెల్లించి పనులు జరుగుతున్న దాన్ని ఈరోజు అడ్డుకునే ప్రయత్నం మీ యొక్క మిత్రపక్షం చేస్తా ఉంటే మీరు ప్రేక్షక పాత్ర వహించడం అనేది దేనికి సంకేతము ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ మరి దీన్ని తీవ్రంగా ప్రవేశిస్తుంది. ఇటీవల కాలంలో మరి ముఖ్యమంత్రి స్వయంగా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు హిందువుల బంధువుల అని అదే రకంగా ఇవాళ హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా రోడ్డును ఆక్రమించి అక్కడ మసీదులు కట్టించడానికి టెంటులు వేసి షెడ్లు వేసడానికి దూరపడుతున్న మీరు కారణం కాదని చెప్పి ప్రశ్నిస్తూ తప్పకుండా దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని వెంటనే అరెస్ట్ అయినటువంటి కొంత కార్యకర్తలు నిన్న ప్రశ్నించడానికి వెళ్ళిన కార్యకర్తను అరెస్ట్ చేశారు. చాలా రాత్రి అర్ధరాత్రి వరకు కూడా నిన్న మరి రాజసింగ్ గారిని ఎమ్మెల్సీ గారిని విడుదల చేయలేదు. అర్ధరాత్రి తర్వాత ఇప్పుడు వీక్ రోజుల్లో విడుదల చేశారు. కార్యకర్తలు ఇంకా బంధించారు.
వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ప్రభుత్వం యొక్క మరి ఇది అవకాశవాదానికి లేని పరాకాష్ఠ మజ్లిస్ను ఈరోజు మీరు హైదరాబాద్ లో తెలంగాణలో పాముకు పాలు పోసినట్టుగా పెంచి పోషిస్తే అది మిమ్మల్ని కాటేస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ దీన్ని మొత్తం తెలంగాణ సమాజం కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిగా కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు తలకిందలు వేసి తపస్సు చేసిన ఇవాళ బీజేపీ విజయాన్ని ఆపలేరు. బీజేపీ ప్రపంచం ఇస్తా ఉన్నది, స్వతహాగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది, మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. మీరు తీర్థయాత్రకు పోతున్నారా, ఫెడరల్ ఫ్రంట్ కోసం పోతున్నారా, ప్రజలు గమనిస్తా ఉన్నారు, లేదా వీసీ వ్యవహారం కోసం పోతున్నారా? ఇవన్నీ ప్రజలు అమాయకులు కాదు. ఇవాళ ఖచ్చితంగా బీజేపీ గెలుపు ఖాయం, ఎన్డీఏ అధికారులకు రావడం ఖాయం. నేను చెప్పినట్టుగా పదే పదే చెప్తాను, ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ అవినీతి ప్రభుత్వం, ఈ కుటుంబ పాలన, నియంత్రితమైనటువంటి నిరంకుశ పాలనకు మీరు స్వస్తి పలకడానికి ఖచ్చితంగా రాజీలేని పోరాటాన్ని బీజేపీ సరిపోతుంది. అసలు శిశునేటి ప్రత్యామ్నాయం గల టీఆర్ఎస్కు ఇవాళ తెలంగాణలో బీజేపీ ధీటుగా తయారైంది. కాంగ్రెస్ను మీరు ఇవ్వబరుచుకోవచ్చు, కాంగ్రెస్ను మీరు ఇవాళ ప్రలోభన పెట్టచ్చు, కాంగ్రెస్ను మీరు ఇవాళ మరి వారిని మీ యొక్క మరి దీని కింద చేర్చుకున్న ప్రజలు మా వైపు ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల పక్షం ఉండి మేము పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రజలకు మేము పూర్తిగా వాళ్ళ సమస్యల మీద, వాళ్ళ హక్కుల మీద పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాన్ని ఏదైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. మజ్లిస్ ఎమ్మెల్యేకేమో మీరు ఎవరో తిరాచి వేసి ఇవాళ ప్రశ్నించడానికి మా రాజశ్రీ మీద దుర్భాషలాడమే కాకుండా ఏ రకంగా మీరు భౌతికంగా ఈడ్చుకుపోయారో మొత్తం తెలంగాణ సమాజం వాళ్ళు దేశం మొత్తం గమనించింది. ఈ ప్రభుత్వ పతనానికి ఇది నాంది, వారి చర్యలకు ఇది పరాకాష్ఠ. మీరు ఇవాళ మజ్లిస్ని ఏదైతే చంకల్లో పెట్టుకొని ఊరేగిస్తున్నారో ఖచ్చితంగా అది తప్పకుండా అది పతనానికి దారితీస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాదు, ఆ విధంగా కాదు వారు చేసిన వ్యాఖ్యలు. గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా శాంతియుతంగా మూడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆ రెండు రాష్ట్రాలు ఏవైతే విడిపోయాయో వాళ్ళు అన్నదమ్ములో మెరుగుతా ఉన్నారు. ఒక చక్కటి వాతావరణంలో ఆ యొక్క రాష్ట్ర విభజన జరిగింది. కానీ వాళ్ళ యూపీఐ జరిగిన విభజన రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా అసంతృప్తిగా విభజన సంబంధించిన అంశాలు పరిష్కారం లేని విధంగా ఆ రకంగా వేయడం జరిగిందని చెప్పాలి తప్పితే మరి దాని మీద విభజన తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం కొంత మీడియా చూస్తుంది, అది వాస్తవం కాదు. చాలా స్పష్టంగా చెప్తాను, విద్యాశాఖ మంత్రి బర్తాప్ చేయాలి, రాజీనామా చేయాలి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ వారు చేసిన వ్యాఖ్యలు ఆత్మ జరిగితే మాస్ హిస్టరీ అన్నాడు. కాబట్టి ఏం న్యాయ విచారం జరిగితే ఈ గ్లోబల్ సంస్థకు వెనుకాల ఉన్న వ్యక్తులు ఎవరు, ఆ సంస్థకు ఎవరు, ఎటువంటి మరి అనుభవం లేకున్నా, వారికి అర్హత లేకున్నా ఎవరు కట్టబెట్టారు, కనీసం అగ్రిమెంట్ లేకుండా ఏడిచినా అన్ని తేలిపోతుంది. కాబట్టి ప్రభుత్వంలో కానీ పార్టీలో ఏ స్థాయి వ్యక్తి ఉన్నా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బీజేపీ డిమాండ్ చేస్తున్నాం. ఆ ఈ రాజు వెనుక ఏ రాజు ఉన్నాడో కూడా ఆ యొక్క విచారణ తర్వాత తెలియపోతుంది. కాబట్టి విచారణ డిమాండ్ చేస్తున్నారు. ఒప్పందాలు జరిగినట్టు సందర్భంలో ఈయన విద్యాశాఖ మంత్రి కాకపోవచ్చు, కానీ వాళ్ళ అగ్రిమెంట్ లేకుండా ఆ యొక్క సంస్థకు పనులు అప్పగించే దాంట్లో మీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో పరీక్షలు జరిగినాయి. దాన్ని ఎందుకు ఇంతవరకు సమీక్ష జరపలేదు? పరీక్షల నిర్వహణ ముందు, నిర్వహణ తర్వాత గ్లోబల్ సంస్థ పాత్ర ఏమిటి, గ్లోబల్ సంస్థ ఏ విధంగా ఒప్పందం లేకుండా ఏ రకంగా జోక్యం చేసుకుంది, నువ్వు ఎందుకు చోద్యం చూశావు విద్యాశాఖ మంత్రిగా, అది నీ బాధ్యత కాదా?
ఇది మనం అంటున్నాం వల్ల విద్యాశాఖ మంత్రి మీద ముఖ్యమంత్రిగా చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. నీవు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి ఎందుకు వెనుకంజ వేసి వస్తున్నావు దానికి బాధ్యత నువ్వే వహించాల్సిందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అందుకని మేము న్యాయ విచారణ జరపండి. ఏంటంటే మేము కేంద్రానికి దృష్టి తీసుకెళ్తున్నాం, సిబిఐ ద్వారా దర్యాప్తు కోసం కూడా మేము విన్నపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీని అంతు తీర్చడానికి మేము భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సహకరించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు న్యాయం చేయడానికి మీరు ఒప్పుకుంటారు, ధర్మ అప్పుడే న్యాయం చేసి మీరు ఒప్పుకుంటారు.